కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను స్వాగతించారు ఇండస్ట్రియలిస్టులు 50 కోట్ల టర్నోవర్ ఉన్న చిన్న మధ్య తరహా పరిశ్రమలకు టాక్స్ తగ్గించడంపై హర్షం వ్యక్తం చేశారు గత బడ్జెట్లతో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్ దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా ఉందని అంటున్నారు ఐటీ అగ్రి రీసెర్చ్ పోర్టులు టెక్స్టైల్ లాంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు केंद्र आर्थिक मंत्री अरुण जेटली प्रवेश बजेट सीआईआई फेडरेशन ऑफ तेलंगाना एपी चैंबर्स प्रतिनिधुलु संतृप्ति व्यक्तम चेशारु देशंलो पारिश्रामिक अभिवृद्धि की बजेट दोहदपड़ुतुंदनी अन्नारु इंडस्ट्रियलिस्टुलु चिन्न मध्य तरहा परिश्रमलकु कोत्त बजेट प्रोत्साहकंगा उंदनी अन्नारु नोट रद्दु वल्ल कलिगिन नष्टाल नुंचि ई बजेट गट्टेक्किस्तुंदनी आशाभावं व्यक्तम चेस्तुन्नारु दीनिलो मेन स्ट्रक्चरल चेंजेस दैट टचिंग विद दैट बेनिफिट्स विल फ्लो टू ऑल दिस इंडस्ट्री 50 crore టర్నోవర్ కన్నా తక్కువ ఉన్నవాటికి 25% చేసామన్నారు అదన్నీ అన్ని కంపెనీస్ కి వస్తుంది ఫార్మా అవ్వచ్చు ఇన్ఫ్రా అవ్వచ్చు అందరికి వచ్చింది బెనిఫిట్ వ్యాపారానికి కూడా బడ్జెట్ లో ప్రాముఖ్యతను ఇచ్చారని అన్నారు సిఐఐ ప్రతినిధులు వ్యాపార రంగానికి ప్రోత్సాహం కల్పించేందుకు 10000 కోట్ల రుణాలు ఇచ్చే ప్రతిపాదనను స్వాగతించారు అయితే అగ్రికల్చర్ రీసెర్చ్ ను బడ్జెట్ లో ప్రతిపాదిస్తే బాగుండేదన్నారు సిఐఐ ప్రతినిధులు మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే అగ్రికల్చర్ ఇన్కమ్ డబుల్ చేయాలి 5 ఏళ్లలోని ఇట్ ఇస్ అ గ్రేట్ ఆబ్జెక్టివ్ ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ కొరకు 50000 కోట్లు ఉన్నారు ఇట్స్ నాట్ స్మాల్ హ్యూజ్ అమౌంట్ మన బ్యాంక్ నుండి క్రెడిట్ లోన్ లక్ష కోట్లు అంటున్నారు అట్నే నేబార్డ్కు మన 30000 40000 కోట్లు చేస్తున్నారు దిస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టెప్స్ ఫర్ మన ఫార్మర్స్ కు టైం మీద వాళ్ళకు లోన్స్ దొరికేటట్టు ఇన్వెస్ట్మెంట్ అయ్యేటట్టు కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచిందని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు 50 కోట్ల టర్నోవర్ కలిగిన చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 5% టాక్స్ తగ్గించడంపై సంతోషం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి స్టార్టప్లకు ప్రోత్సాహం అందించడం లాంటి అంశాలు బాగున్నాయన్నారు ఈ బడ్జెట్ లో అన్ని అంశాలు కూడా అన్నిటికీ పెద్ద పీట వేసినట్లుగానే కనిపిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కింద రూరల్ పబ్లిక్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చున్నారు ఇండస్ట్రీ పరంగా అంటే ఇప్పుడు ఇన్కమ్ టాక్స్ తగ్గిస్తున్నారు లాస్ట్ బడ్జెట్ కన్నా ఇది ఎందుకు ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు మనకు డిమోనటైజేషన్ అయిన తర్వాత మనకి ఈ 2.5 lakhs నుంచి 5 crores వరకు వాళ్ళకి 10% నుంచి 5% తగ్గించారు కాబట్టి అదొక స్మాల్ రిలీఫ్ ఇండస్ట్రీ సెక్టర్ వాళ్ళు ఇదికి ఒక మంచి బడ్జెట్ అనుకునేటటువంటి ఆస్కారం ఉంది అదేవిధంగా ఇంకపోతే ఈ ఎంఎస్ఎంఈకి 25-30% నుండి కార్పొరేట్ ట్యాక్స్ 25% చేశారు దీనిలో ఆల్మోస్ట్ 96% ఇండస్ట్రీస్ కవర్ అవుతున్నాయి సో అది కూడా ఒక మేజర్ బెనిఫిట్ గానే మనం తీసుకోవచ్చు ఇక టెక్స్టైల్స్ పోర్టుల వంటి అంశాలపై బడ్జెట్ లో ప్రస్తావించి ఉంటే బాగుండేదని అన్నారు కంపెనీల ప్రతినిధులు అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రాధాన్యతనిచ్చినట్లే టెక్స్టైల్ రంగాన్ని పట్టించుకోవాలని అన్నారు డిమోనిటైజేషన్ వల్ల చాలా బిజినెసెస్ ఎఫెక్ట్ అయింది అదే విధంగా ఇన్ఫ్లేషన్ అనేది గతంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నది కావున దాని స్లాబ్ ఎగ్జెంప్షన్ కూడా కొంచెం పెంచితే అది బాగుంటుండే ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ఆఫ్టర్ అగ్రికల్చర్ సెకండ్ హైయెస్ట్ ఇస్ టెక్స్టైల్ రంగం ఈ రంగంలో గవర్నమెంట్ ఇటు సబ్సిడీస్ కానీ ఇటు ఎంకరేజ్ చేస్తే రెండు విధాలుగా గవర్నమెంట్ మన దేశానికి మేలవుతుంది డిమోనిటైజేషన్ తర్వాత వచ్చిన బడ్జెట్ లో టాక్స్ రిలాక్సేషన్ ఎక్కువగా ఉంటుందని భావించినా ఊహించినంతగా లేదన్నారు పారిశ్రామికవేత్తలు